హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు చాలామందికి అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలనేది అయితే చాలా డౌట్లు అయితే ఉంటుంది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు, ఎవరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఛాయిస్ నుంచి లాస్ట్ ఛాయిస్ వరకు. సో ఇదైతే ఫస్ట్ ప్రజెంట్ ఇచ్చిన వేకెన్సీలు అన్నమాట. దీనికంటే ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది, అది మనందరికి కూడా తెలిసిన విషయం. ప్రతిసారి కూడా ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు అయితే ఫైనల్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయరు. సో ఇదైతే 20 వేకెన్సీస్ అనమాట. సో మన ఛానల్ తరఫున మనం చెప్పే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే, ముందుగా మీకు సిఏఎస్ ఫస్ట్ ఛాయిస్కి బెస్టర్గా చెప్పొచ్చు. తర్వాత ఎస్ఎస్ఎఫ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎన్సీబీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫోర్త్ ఛాయిస్గా సిఆర్పిఎఫ్ పెట్టుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఫిఫ్త్ ఐటీబీపీ పెట్టుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్బి నెక్స్ట్ ఛాయిస్ ఎస్ఎస్బి పెట్టుకోవచ్చు. తర్వాత అస్సాం రైఫిల్స్ ఏఆర్ పెట్టుకోవచ్చు. తర్వాత బీఎస్ఎఫ్ లాస్ట్లో బీఎస్ఎఫ్ కూడా పెట్టుకోవచ్చు. సో మన ఛానల్ తర్వాత ఇదైతే ప్రిఫరెన్స్ ఇది. సో మీకు నచ్చినట్లుగా మీరు కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో ఎలాంటిది అయితే లేదు. సో మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరాపేటలో కూడా 11వ తారీఖు నుంచి, ఈ నెల 11 నుంచి అయితే ఎగ్జామ్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అదే రోజు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఫ్రీగా గ్రాండ్ టెస్ట్. ఆ గ్రాండ్ టెస్ట్ బాగా మార్కులకు వచ్చిన వాళ్ళకి అయితే తక్కువ ఫీజు ఉంటుంది. కంపల్సరీ ఆ గ్రాండ్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఫీజులో అనేది డిస్కౌంట్ అయితే ఉంటుంది. అలాగే మన సాయి డిఫెన్స్లో ఫస్ట్ టైం లేడీస్కి కూడా కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాము. సో తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. దాదాపు 4000 వేకెన్సీలు అయితే ఉన్నాయి లేడీస్కి కూడా. సో జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రన్నింగ్లో క్వాలిఫై అయితే మెడికల్ ఫిట్ ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, ఎక్కువ మార్కులు కూడా అవసరం లేదు. సో మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ఈసారి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రన్నింగ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వెంటనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ కూడా వెంటనే ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం అదే రోజునే కూడా ఉండొచ్చు అనేసి కూడా ఒక నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనకి జాయినింగ్ లెటర్, ఒక అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాత జాయినింగ్ లెటర్ కూడా చాలా తొందరగానే వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి నక్సల్ లేదా మిలిటరెన్సీ డిస్టిక్ బార్డర్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, మనం అయితే ఏం సెలెక్ట్ చేయని అవసరం లేదు. సో స్టేట్ వైజ్ వేకెన్సీలు చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 724 వేకెన్సీస్ అనేసి అయితే ప్రజెంట్ అయితే మెన్షన్ చేశారు. తెలంగాణ వాళ్ళకి 518, ఏది ఓన్లీ నక్సల్ మిలిటరీ డిస్టిక్స్ కాకుండా అయితే ఇన్ని వేకెన్సీలు. నక్సల్ డిస్ట్రిక్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే టోటల్గా 91 ఉన్నట్లు, అలాగే తెలంగాణ వాళ్ళకైతే ఓవరాల్గా 130 ఉన్నట్లు అయితే మెన్షన్ చేశారు స్టేట్ వైజ్ వేకెన్సీలో. సో మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వుకున్న వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫ్రీగా మేమే అయితే అప్లై చేసేస్తాము. సో అప్లికేషన్ గురించి కూడా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 11వ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్ కోచింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ నంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫీజు వివరాలకు, మరిన్ని వివరాలకైతే.